the time, but I take few seconds to subscribe our channel and click the bell icon button so you will get all notification of our latest update. Cause you've been waiting on the next thing. Friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivalla manam oka latest business gurinchi telusukundamu. Ee business vachesi approximately ga 2 lakhs investment nunchi 50 lakhs varaku investment anedi avutundi. ఎవరి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం వాళ్ళు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ ఎందుకు లేటెస్ట్ అని చెప్తున్నా అంటే, ఇటీవల రాష్ట్రాల్లో ప్లాస్టిక్ కవర్స్ అనేది బ్యాన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి కొన్ని ఏరియాలో ప్లాస్టిక్ కవర్ని అనేది యూజ్ చేయకూడదు. అటువంటి ఏరియాలో ఏంటంటే ఈ బిజినెస్ అనేది బాగా జరుగుతుంది. మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోయే ముందర మీ ఏరియాలో ఈ వ్యాపారం అనేది జరుగుతుందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకొని, ఇక్కడ ప్లాస్టిక్ అనేది అమల్లో ఉందా లేదా చూసుకొని ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ బిజినెస్ ఏంటి అంటే నాన్ వువెన్ బ్యాగ్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. అంటే మనం ప్లాస్టిక్ కవర్ వాడకం తగ్గించేసి వువెన్తో తయారయ్యేటటువంటి బ్యాగ్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది బిజినెస్. ఈ బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ఈ బిజినెస్ సంబంధించి మనకు ముఖ్యంగా కావాల్సింది నాన్ వువెన్ బ్యాగ్ మేకింగ్ మిషన్ అనమాట. దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మాన్యువల్గా తయారు చేసే మిషన్, తర్వాత వచ్చేసి రెండవది సెమీ, తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్ అనమాట. ఈ వేరియేషన్ ప్రైస్ వేరియేషన్ అనేది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషనరీస్ని బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈ బిజినెస్ని మనం స్టార్ట్ చేయాలంటే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది మిషనరీ మీద పెట్టాల్సి వస్తుంది. తర్వాత మిషనరీ మీద అయిన తర్వాత రా మెటీరియల్ ఏంటి అంటే కనుక నాన్ వువెన్ బ్యాగ్ మిషన్తో పాటుగా మనకు అవసరమైనటువంటి రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ వచ్చేసి దీంట్లో డిజైనింగ్ సంబంధించి వువెన్ ఫ్యాబ్రిక్ రోల్స్ ఉంటాయి, అలాగే ప్లెయిన్ నాన్ వువెన్ ఫ్యాబ్రిక్ రోల్స్ కూడా ఉంటాయి. ఇవి అప్రాక్సిమేట్లీగా 120 రూపీస్ నుంచి మనకి దొరుకుతాయి. ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము, అలాగే ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మనము తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్కి మనకు కావాల్సింది వచ్చేసి మిషన్. ఈ మిషన్ వచ్చేసి 120,000 నుంచి 50 లాక్స్ వరకు మనకి ఇండియా మార్ట్లో దొరుకుతుంది. అలాగే రా మెటీరియల్ కూడా మనకి నాన్ వువెన్ ఫ్యాబ్రిక్ రోల్స్ అనేవి కూడా మనకి ఇండియా మార్ట్లోనే దొరుకుతాయి. ఇండియా మార్ట్ అనేది చాలా పెద్ద సంస్థ. దీంట్లో వచ్చేసి మిషనరీస్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ప్రతిదీ కూడా ఇండియా మార్ట్లోనే మనకు దొరుకుతాయి. కాబట్టి మీరు ఏదైనా పర్చేస్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మీకు లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియా మార్ట్లోకి వెళ్ళేసి మీరు పర్చేస్ చేసుకోండి. మీకు మిషనరీస్ అనేది ఇండియా మార్ట్ ద్వారా మీకు దొరుకుతాయి. ప్రతి మిషన్ కూడా దీంట్లో ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ అల్ట్రాసోనిక్ నాన్ వువెన్ బ్యాగ్ స్వింగ్ మిషన్ వచ్చేసి కెపాసిటీ 20 to 120 pieces per minute, ఇది 8,000 వరకు పడుతుంది. అలాగే నాన్ వువెన్ బ్యాగ్ మేకింగ్ మిషన్ 2KW, ఇది వచ్చేసి ఆటోమేషన్ గ్రేడ్ సెమీ ఆటోమేటిక్, ఇది 78,000 వరకు పడుతుంది. మీకు కాంటాక్ట్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అలాగే దీనికంటే కొంచెం హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి నాన్ వువెన్ బ్యాగ్ మేకింగ్ మిషన్ అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం తక్కువ కాస్ట్లో దొరుకుతుంది. తర్వాత ఇంకా కొంచెం హై రేంజ్ లెక్క వెళ్తే ఏంటంటే మనకి 80,000లో మనకి మిషనరీస్ అనేది దొరుకుతాయి. ఇది ఆటోమేటిక్ నాన్ వువెన్ సెమీ ఆటోమేటిక్ అనమాట. అలాగే నాన్ వువెన్ బ్యాగ్ ప్రింటింగ్ మిషన్, ఇది వచ్చేసి 5 lakhs వరకు మనకు కాస్ట్ పడుతుంది. అలాగే ఆటోమేటిక్ క్యారీ బ్యాగ్ మేకింగ్ మిషన్ 40 to 60, ఇది వచ్చేసి ఏంటంటే 13.5 lakh పడుతుందన్నమాట. ఇది యూనిట్ ప్లాంట్ లాగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది భారీ ఎత్తున, ఇది 11 lakhs పడుతుంది. అలాగే దీనికి అవసరమైనటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో అది ప్లెయిన్ నాన్ వువెన్ ఫ్యాబ్రిక్ రోల్ జిఎస్ఎం 32280 అనమాట. ఇది 82 to 88 rupees మనకి పడుతుంది. అలాగే 137 rupees కూడా మనకి వేరే మోడల్ ఉంది. ప్లెయిన్లో కూడా మనకి 111 rupees రా మెటీరియల్ అనేది దొరుకుతుంది అనమాట. ఇంకోటి 120 rupees కూడా మనకి డిఫరెంట్ కలర్స్లో మనకి దొరుకుతాయన్నమాట. అలాగే దీనికి సంబంధించి ప్రాఫిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది ఏంటంటే మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి. ఇప్పటివరకు మీరు తెలుసుకున్నది ఏంటంటే మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రాఫిట్ పరంగా ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాము. మనకు ఒక బ్యాగ్ తయారు చేయడానికి అయ్యే ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 1.50 paisa అనమాట, 1.5 rupees పడుతుంది. మీరు ఒక బ్యాగ్ హోల్సేల్ ధర 3 rupees
హోల్సేల్ గా కనుక అమ్మితే, అలాగే రిటైల్ గా 4 రూపీస్ కనుక అమ్మితే, రోజు ప్రొడక్షన్ కనుక మనం 500 కన్నా చేయగలిగితే, మనం రోజు 500 బ్యాగ్స్ మీద తయారు చేసి 1, 2, 3 మనకు ఒక 1, 2, 3 మనకు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాము. మనకు ఒక బ్యాగ్ తయారు చేయడానికి అయ్యే ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 1.5 రూపాయలు పడుతుంది. అలాగే ఆ బ్యాగ్ని మనం 3 రూపీస్కి హోల్సేల్గా కనుక సేల్ చేస్తే, రీటైల్గా 4 రూపీస్కి కనుక చేయగలిగితే, రోజు మనం కనుక ఒక 500 బ్యాగ్స్ కనుక ప్రొడక్షన్ చేస్తే, 500 బ్యాగ్స్ తయారు చేసి అదే 4 రూపాయలు కనుక మనకి అమ్మితే, మనకు రోజు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 2000 రూపీస్ మనకి ఉంటుంది. అలాగే మనకు ఒక బ్యాగ్కి అయ్యే ఖర్చు 1.5 రూపాయలు కాబట్టి మొత్తం 500 బ్యాగ్లకు అయ్యే ఖర్చు 700 రూపాయలు అవుతుంది. మన రోజు ఆదాయము 2000 నుండి మనకు అయిన ఖర్చు 750 రూపాయలు కనుక తీసేస్తే మనకు వచ్చే లాభం 1250 రూపాయలు ప్రతిరోజుకు. అలాగే నెల రోజులకు వచ్చే ఆదాయం 37500 రూపాయలు. ఇలా మన ఇంటి దగ్గర నుంచే నెలకు దాదాపు 35000 నుంచి 35000 వరకు ఆదాయ కనుక మనం భారీ ఎత్తున కనుక ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేస్తే, అంటే 14 లక్షలు 15 లక్షల్లో ఇంకా ఎంత ఆదాయం ఉంటుంది అనేది మీరు ఆలోచించండి. ఫ్రెండ్స్, ఈ వ్యాపారం మీరు చేయాలనుకుంటే ఇండియా మార్ట్ నుంచి మీరు బ్యాగ్స్ కానీ, ఇండియా మార్ట్ నుంచే మీరు మిషనరీస్ కానివ్వండి, రా మెటీరియల్ కానీ మొత్తం పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వ్యాపారం చేయదలుచుకున్న వారు పూర్తిగా తమ లోకల్లో ఉన్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసుకొని, మనకి ప్రాఫిట్ ఉంటుందా లేదా అనేది ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేయండి. కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈ వీడియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.